కొన్ని సంవత్సరాలుగా మొబైల్ ఫోన్ శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. మొబైల్ కనిపించకపోతే కలిగే ఆందోళన మామూలుగా ఉండదు, ఎందుకంటే మన జీవితం అంతా అందులోనే ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి. ఇక ఫోన్ పోతే నష్టం అపారం. అయితే ఇటీవల మొబైల్ ఫోన్స్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. మరికొందరు తమ నిర్లక్ష్యంతో ఫోన్ పోగొట్టుకుంటున్నారు. రైలు ప్రయాణాల్లో కూడా ఎక్కువగా ఫోన్లు పోగొట్టుకుంటున్నారు. మరి మొబైల్ పోతే దాన్ని దక్కించుకోవడం ఎలా? హ్యావ్ ఎ లుక్. మొబైల్ ఫోన్ల ఖరీదు కంప్యూటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని కేటగిరీల ఫోన్లు లక్ష రూపాయలకు పైగా ఉంటున్నాయి. దీంతో వాటి దొంగతనాలు కూడా బాగానే జరుగుతున్నాయి. ప్రయాణాల్లో దొంగతనాలు జరగడం ఒక భాగమైతే, ప్రయాణికుల మతిమరుపు, నిర్లక్ష్యం కూడా ఫోన్లు పోవడానికి కారణంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చింది. సిఈఐఆర్గా పిలిచే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్తో పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సులభంగా రికవరీ చేయొచ్చని విశాఖ రైల్వే డిఎస్పి మోహన్ రావు తెలిపారు. ఈ యాప్ ద్వారా కూడా ప్రయాణికులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని ఆయన చెప్పారు. ఇటీవల రైల్వే స్టేషన్లోనూ, రైలు ప్రయాణంలోనూ ప్రయాణికులు పోగొట్టుకున్న లేదా మరిచిపోయిన ఫోన్ల రికవరీకి సంబంధించి ఆయన ప్రయాణికులకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ గురించి తెలియజేశారు. ఈ యాప్ ద్వారా ఫోన్ ఐఎంఈ నెంబర్ ఉంటే ఆ ఫోన్ మన దేశంలో ఎక్కడున్నా తెలిసిపోతుందని డిఎస్పి వివరించారు. ఈ యాప్ ద్వారా తమకు 350 ఫిర్యాదులు అందితే వాటిలో 172 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. సిఈఐఆర్ అని ఒక యాప్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది. అందులో ఈ పర్టికులర్స్ మనం అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా ఐఎంఈ నెంబర్ ఉండాలి. ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకా ఐఎంఈ నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తీసుకురావాలి, తర్వాత ఆ సిమ్ నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము. అది ఎవరైనా వాడితే మాత్రం తప్పనిసరిగా మనకి ట్రాకింగ్, ఇండియాలో ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది. వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం. రైల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫోన్లను ఛార్జింగ్ పెట్టి మరిచిపోవడం లేదంటే విండోస్ దగ్గర పెట్టడం వంటివి చేయొద్దని చెప్తున్నారు పోలీసులు. దీంతో విలువైన ఫోన్లను దొంగలించడానికి కొందరు ప్రయత్నిస్తుంటారని, అదేవిధంగా ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా ఫోన్లు పోవడానికి కారణమవుతుందని, అందువల్ల జాగ్రత్తగా ఉండటం అవసరమని సలహా ఇస్తున్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారు రైలు ఆగిన స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెప్తున్నారు.